యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విద్యాశాఖ మంత్రి రాజ్ భవన్ కు వచ్చిన బిల్లుపై చర్చించాలన్నారు అటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేయడం చెల్లుబాటు అవుతుందా కాదా అని యూజీసీ అభిప్రాయం కోరారు గవర్నర్ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విద్యాశాఖ మంత్రి రాజ్ భవన్ కు వచ్చిన బిల్లుపై చర్చించాలన్నారు అటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేయడం చెల్లుబాటు అవుతుందా కాదా అని యూజీసీ అభిప్రాయం కోరారు గవర్నర్ ఎస్ డీటెయిల్స్ విజయ్ అందిస్తారు విజయ్ వర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై యూజీసీతో పాటు ప్రభుత్వానికి గవర్నర్ లేఖ రాశారు ఏంటి అప్డేట్స్ సూర్య రాష్ట్రంలో తెలంగాణ సాధన తర్వాత ఎనిమిది సంవత్సరాలుగా యూనివర్సిటీలలో పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు సో పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ఒక ప్రత్యేకమైన కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు దీనికి ఉన్నత విద్యా మండలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అదే అదేవిధంగా టెక్నికల్ ఎంప్లాయీస్ నుంచి ఒక క్యాండిడేట్ ఉంటారు అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం ఒక ముగ్గురు కమిటీ సభ్యులు ఉంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది సో గత కొన్ని రోజులుగా గవర్నర్ దగ్గర ఫైల్ ఉంది అందుకే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి భర్తీ చేయలేకపోతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది తాజాగా విద్యార్థి సంఘ నేతలు బోయన్పల్లి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ను కలిసినప్పుడు గవర్నర్ దగ్గర ఫైల్ ఉంది అక్కడ అప్రూవల్ రాగానే వెంటనే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి రీసెంట్గా చెప్పడం జరిగింది అయితే ఈరోజు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశారు యూజీసీ నామ్స్ ప్రకారము ఏదైతే యూనివర్సిటీలలో భర్తీ చేయాల్సి ఉంటుందో ఆ పద్ధతి కాకుండా ప్రతి ప్రత్యేకంగా ఈ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టడం ద్వారా యూనివర్సిటీలలో భర్తీ మరింత ఆలస్యం అవుతుందని చెప్పి గవర్నర్ చెప్తున్నారు ఇంతవరకు నా దగ్గరికి దీనిపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ మంత్రి కానీ ఎవ్వరు కానీ కనీసం నా దగ్గరికి వచ్చి కలవలేదు కేవలము కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఫైల్ మాత్రమే పంపించారు అసలు దీనిపైన ఎలాంటి చర్చ నాతో చేయలేదు అని చెప్పి నేరుగా గవర్నర్ చెప్తున్నటువంటి పరిస్థితి నిజానికి రాష్ట్రంలో యూనివర్సిటీలలో మొత్తం ఏ యూనివర్సిటీ చూసినా మొత్తం ఖాళీలే ఉన్నా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే గవర్నర్ నేరుగా ప్రశ్నించారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎందుకు భర్తీ చేయలేదు మీరు ఇన్నేళ్లుగా ఒక్క పోస్ట్ ఒక అధ్యాపకుని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నియమించలేదు ఫస్ట్ దీనిపైన నాకు సమాధానం ఇవ్వాలి అని చెప్పి గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాసి దీంతో పాటు ఇప్పుడు ఈ బోర్డు పెడితే ఈ బోర్డు ఎప్పుడు అవుతుంది అంటే యూజీసీ నామ్స్ ప్రకారము ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎన్ని ఇయర్స్ పడుతుంది భర్తీకి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు కేవలము ఆ ఫైల్ పంపి వచ్చి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది అని చెప్పి ఇటు ప్రభుత్వం నుంచి వర్గాలు చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కలిసినప్పుడు ఇదే విషయాన్ని విద్యాశాఖకు సంబంధించినటువంటి పలువురు అధికారులు మంత్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో దీనిపైన గవర్నర్ ఈరోజు స్పందించడం జరిగింది అసలు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎట్లా భర్తీ చేస్తారు దీంట్లో ఏ కేటగిరీలో ఇస్తారు నాన్ లోకల్కి ఇస్తారా లోకల్కి ఇస్తారా లేకుంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష రాసి యూనివర్సిటీలలో అధ్యాపకులుగా పనిచేయవచ్చా తెలంగాణ వారికి ఎంత రిజర్వేషన్ కేటాయిస్తారు అంటే ఈ రకంగా ఏది కూడా లేకుండా కేవలం ఒక రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పారు నిజానికి ఆ బోర్డు కూడా ఇంతవరకు ఎక్కడ సమావేశం కాలేదు దాని పూర్తికి సంబంధించి ఎన్నడూ కూడా అధికారికంగా ఎవరుంటారని ఇంకా మొత్తం కూడా బయటకి పేర్లు కూడా రాలేదు జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా యూనివర్సిటీలలో పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు అంటే ప్రకటన చేసి దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు అవుతున్నా బోర్డుకు సంబంధించి అధికారులు ఎక్కడ సమావేశం కాలేదు కేవలం ఫైల్ మాత్రమే పంపించారు గవర్నరే హోల్ లో పెడుతున్నారని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి కాకపోతే గవర్నర్ ఈ రోజు నేరుగా ప్రశ్నించడం జరిగింది ఎనిమిది సంవత్సరాలుగా ఎందుకు పోస్టులను భర్తీ చేయలేకపోయారు విద్యార్థులందరూ నష్టపోతున్నారు యూనివర్సిటీల పరిస్థితి దారుణంగా తయారైంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో పదకొండు వందలకు పైగా కూడా అధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆ యూనివర్సిటీలలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ప్రొఫెసర్ కూడా లేనటువంటి పరిస్థితి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఓయూ మనం చూసుకున్నట్టయితే దాదాపు ఒక డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ కూడా అక్కడ లేరు సో ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని చూస్తే ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చి ఇది ఆగిపోయే ప్రమాదం ఉందని కూడా గవర్నర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు ఎలక్షన్స్ వస్తాయి కనుక ఈ బోర్డు మళ్ళీ అక్కడే ఆగిపోయి విద్యార్థులు నష్టపోతారు నేరుగా నాతోని విద్యాశాఖ మంత్రి ఫస్ట్ వచ్చి చర్చించాలే అసలు ఏం జరిగింది ఈ బోర్డుకు సంబంధించి ఎట్లాంటి ఉంటుంది యూజీసీ గైడ్ లైన్స్ ఏ రకంగా ఉంటాయి అవన్నీ అమలు చేసి రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అని చెప్పి గవర్నర్ అయితే ఆ ఈ రోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు సూర్య రైట్ థ్యాంక్ యూ విజయ్